పన్నెండు రాశులపై శనీశ్వరుడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. శని కొన్ని స్థానాల్లో ఉండడం వలన ఆ రాశుల వారికి ఒక్కొక్కసారి లాభం, మరికొన్నిసార్లు నష్టం ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుడు పాపగ్రహం, ఆయన చాలా నెమ్మదిగా నడిచేవాడు. ఆయన ఏ ఒక్క రాశిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఇచ్చేది పాప ఫలితమే అయినప్పటికీ కూడా ఆయన ఇచ్చే ప్రతి ఫలితం వెనకాల ఒక కర్మ సిద్ధాంతం దాగి ఉంటుంది. అయితే ఇక శనీశ్వరుడు ఈ జూలై నెలలో అలాగే జూన్ నెలలో చాలా వేగంగా తన స్థానాన్ని మార్చుకుంటూ వస్తున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక పెద్ద విశేషం ఏంటంటే ఆయన మారుతున్న రెండు రాశులు కూడా ఆయన స్వక్షేత్రాలే. మొదటిది మకర రాశి, రెండవది కుంభరాశి. అయితే శనీశ్వరుడు గ్రహాలలోనే నాయదేవుడు. అయితే ఈ గ్రహం జూలై 12న తను వేరే రాశిలోకి మారిపోతున్నాడు. జూన్ 5న శని వక్రం వలన కుంభరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడు. శని ప్రభావం వలన ఈ రాశుల జీవితంలో శుభ ప్రభావాన్ని చూపిస్తారు. జూలై 12 తర్వాత కొన్ని రాశుల వారి జీవితంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మరి అవి ఏంటి అనేది ఒక్కసారి చూద్దాం. వృశ్చిక రాశితో పాటుగా కర్కాటక రాశి వారికి కూడా ఏప్రిల్ 29 నుంచి శని మహర్దశ ఉంది. అంతేకాదండి, శని రాశి మారడం వలన మిథున రాశి వారికి, తులారాశి వారిపైన కూడా అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. ప్రస్తుతం వీళ్ళు కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. అయితే ఈ నాలుగు రాశుల నుంచి కూడా శనీశ్వరుడు వెదిలి వెళ్ళిపోతుండడంతో వాళ్ళకి మహర్దశ యోగం పట్టబోతోంది. అయితే జూలై 12 తర్వాత వీళ్ళ జీవితంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. అంటే పెళ్లి కాని వాళ్ళకి చక్కగా పెళ్ళి అవ్వటము, అలాగే ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగాలు రావటము, ఇంకా జీవితంలో ఏ రకమైన సంపాదన లేని వాళ్ళకి మంచి సంపాదన రావటము జరుగుతుంది. అయితే ఇక రాశి మారిన తర్వాత కర్కాటక వృశ్చిక రాశుల వారికి కష్టాలకి కడతీరుతాయన్నమాట. అనుకున్న పనులు సాధించగలరు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. ప్రమోషన్, పురోగతికి అవకాశం ఉంటుంది. శారీరక, మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీకు పనుల్లో జయం కలగడమే కాకుండా జాప్యం తగ్గి విజయం సాధిస్తారు. ఇంకా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక శనిదేవుడికి మకర కుంభరాశులు ఇష్టం కాబట్టి సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు, అంటే మకర కుంభరాశుల వాళ్ళకి కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశుల వారి శని ప్రభావం అనేది కొద్దిగా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే సొంత రాశులు కాబట్టి. శనివారం తలస్నానం చేస్తే వీరికి శనిగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. మరి విన్నారు కదండి, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేసుకోండి.